ఇంటర్ ఫలితాల్లో విజ్ఞాన్ విజయభేరి మోగించింది. తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లౌరత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ కళాశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని ఆయన తెలిపారు. రెండవ సంవత్సరం విద్యార్థులు విష్ణువర్ధన్కు 988, విష్ణువర్ధన్ బాబుకు 987 మార్కులు వచ్చాయన్నారు. రెండవ సంవత్సరం విద్యార్థుల్లో 182 మంది 950కి పైగా మార్కులు సాధించారన్నారు. మొదటి సంవత్సరంలో 213 మంది 450కి పైగా మార్కులు సాధించారన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇంటర్మీడియట్ బోర్డు వారు నిర్వహించినటువంటి పబ్లిక్ పరీక్షలలో వెల్లడించినటువంటి ఫలితాలలో ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 98-99% ఉత్తీర్ణత ఫలితాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో కూడాను అత్యుత్తమమైనటువంటి మార్కులలో విజ్ఞాన్ విద్యార్థులు ఉండటం అనేటువంటిది సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని గత స్థాపించినప్పటి నుంచి కూడా నెలకొల్పుతూనే ఉన్నాం. మా విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు 98% ఉత్తీర్ణతతోనూ, అలాగే జూనియర్ విద్యార్థులు 99% ఉత్తీర్ణత శాతంలోనూ అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించారు. మంచి ఫలితాలు సాధించిన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అంతేకాదు ఈ ఫలితాలు సాధించటానికి రెయిన్బౌళ్ళు కృషి చేసిన అధ్యాపక వర్గానికి, ప్రిన్సిపల్స్కి, అధ్యాపక వర్గానికి మరీ మరీ కృతజ్ఞతలు. ఇది చాలా మంచి ఫలితం. ఎందుకనంటే మామూలుగా ఇంతకు ముందులాగా స్టేట్ లెవెల్లో స్థానాలు ఇచ్చినట్టయితే మొదటి 10లో 15 మంది ఉండేవారు. కాబట్టి ఇది 98-99% మార్కులు ఇట్లా సాధించడం అనేది చాలా అనూహ్యం. రెండవది, ఈ విజ్ఞాన్ సంస్థ మొదటి నుంచి మార్కెటింగ్ ఇదంతా చేసే పరిస్థితి ఎప్పుడు చేయలేదు. ఇదే మొట్టమొదటి సంస్థ ఈ రాష్ట్రంలో, ప్రైవేట్ సంస్థ మొట్టమొదటి సంస్థ విజ్ఞాన సంస్థ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే రకమైన ఫలితాలు సాధించటం జరుగుతుంది. 40 ఏళ్ల నుంచి ఇదే రకమైన ఫలితాలు సాధిస్తున్నాం. దానికి కారణం ఇక్కడ ఉన్న మంచి పద్ధతులు. అందువలన ఈ 1-2 సంవత్సరాలు కాకుండా గత 40 ఏళ్ల నుంచి ఇదే స్థాయిలో ఎన్ని సంస్థలు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఫలితాల్లో మాత్రం అందరికంటే ముందు ఉండటం జరుగుతుంది. ఈ ఫలితాలతోనే, ఈ మార్కులతోనే సరిపెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. కానీ ఈ విజ్ఞానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ముందు చదువుల్లో కూడా బాగా చదివేటట్లు చేయాలి, బాగా అభివృద్ధిలోకి వచ్చేటట్లు చేయటం. ఒకటేమో మంచి ఆరోగ్యంగా ఉండటం, రెండోదేమో ఈ చాలా కాలేజీలో లేని విషయం, టీచర్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ ప్రోత్సహించడం. మూడోది, కౌన్సిలింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన. నాలుగోది, విలువలకు బాగా ప్రాధాన్యం ఇవ్వటం వలన. ఈ అంశాల వలన ఎప్పటికీ, అప్పటికైనా, ఇప్పటికైనా, ఎప్పటికైనా విజ్ఞానం అందరికంటే ముందుంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా.